బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు ముచ్చట్లు మొదలెడదామా ఈ రోజు అయితే నేను బహరైన్ లో ఉన్న అల్ఫాటే గ్రాండ్ మాస్క్ అయితే తీసుకొని వచ్చాను ఇది మా ఇంటి పక్కనే ఉన్నా కూడా ఎన్ని రోజులు పట్టింది వీడియో తీయడానికి అయితే ఇది మా ఇంటికి దగ్గరలోనే ఉంది కాబట్టి బై వాక్ వెళ్ళి మా ఇంటి వైపు ఉన్న రూట్ లోని చూపిస్తున్నామాట సో స్టార్టింగ్ అయితే మనకి ఇలా కనిపిస్తుంది కాకపోతే మెయిన్ ఎంట్రన్స్ ఇది కాదు ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఆ రోజు ఆల్రెడీ కొంచెం ప్రేయర్స్ జరుగుతున్నాయి కాబట్టి వెహికల్స్ అన్ని వచ్చాయమాట వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియో చాలా చాలా బాగుంటుంది ఈ రోజు క్లైమేట్ అయితే చాలా బాగుంది మేఘాలు చూసారా ఎంత బాగా కనపడుతున్నాయో అంటే ఎండ కూడా ఉంది కానీ రెండు బ్యాలెన్స్ అయ్యే విధంగా ఉంది మాట చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది ఇక్కడే పక్కనే కార్ పార్కింగ్ ఉంది యాక్చువల్ గా మేము సాటర్డే వచ్చాము ఫ్రైడే వస్తే జనాలు ఎక్కువ మంది ఉంటారు మొత్తం పార్కింగ్ తో నిండిపోద్ది అండ్ మా ఇంటికి కూడా దగ్గర అని చెప్పాను కదా మా ఇంటి వరకు కూడా వెహికల్స్ అన్ని పార్క్ అయిపోతాయి అంత ఎక్కువ మంది వస్తారు సో ఈ మసీద్ కయితే చాలా స్పెషాలిటీ ఉందండి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చాలా చాలా విషయాలు తెలుసుకుంటాము సో మనం స్టార్టింగ్ లోపలికి వెళ్ళగానే ఇక్కడ మనకి ఇస్లామిక్ బుక్స్ అయితే లైబ్రరీలో పెట్టుంటాయి మనం ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే వాళ్ళు ఫ్రీగానే బుక్స్ అన్ని ఇస్తారు అండ్ మనకి ఎంట్రన్స్ లోనే ఈ టైప్ ఆఫ్ డ్రెస్సింగ్ వాళ్ళు ఎలా అయితే రెడీ లోపలికి వెళ్తారో మనకి అలానే వేస్తారు అసలు ఇక్కడ మనకి సింగిల్ రూపీ కూడా ఎక్కడ తీసుకోరండి సో అలానే రెడీ అయిన తర్వాత మనకు ఒక గైడ్ ని అసెస్ చేస్తారు వాళ్ళు మనకి మొత్తం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట ఏంటి అసలు ఈ మసీద్ స్పెషాలిటీ ఏంటి ఎప్పుడు కట్టించారు అని మసీద్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు లో నిర్మించారు వరల్డ్ లార్జెస్ట్ మాస్క్ ఇది దీని స్పెషాలిటీ ఏంటంటే ఏడు వేల మందికి ఒకేసారి అకామిడేట్ చేయగలిగే అంత పెద్దది మన ముందు వెళ్తున్నారు కదా ఆవిడే టూర్ గైడ్ మనకి సో ఇంకా స్పెషాలిటీ ఏంటి అంటే ఈ మాస్క్ కన్స్ట్రక్షన్ కి యూస్ చేసిన ప్రతి మెటీరియల్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వీళ్ళైతే ఇంపోర్ట్ చేసుకున్నారు సో పైన కనపడుతున్న ల్యాంప్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా ఫ్రాన్స్ నుంచి తెప్పించారంట అవన్నీ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే హ్యాండ్ మేడ్ చేత్తో చేసినవే చాలా బ్యూటిఫుల్ గా ఉంది కింద ప్రేయర్స్ అని చెప్పి ఆవిడ మనల్ని పైన కాసేపు చూపిస్తానని చెప్పి పైకి అయితే తీసుకొని వెళ్తున్నారు అప్పుడే చెప్పారు మన ఇండియా నుంచి కూడా మొత్తం టోటల్ వుడ్ అంతా కూడా ఇంపోర్ట్ చేసుకున్నారంట ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది చూసారా ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో హ్యాండ్ మేడ్ ల్యాంప్స్ అన్నాను కదా ఇక్కడ ఇంకా బ్యూటిఫుల్ గా కనపడుతున్నాయి చూడండి కింద ప్రేయర్స్ అవుతున్నాయి కదా అని ఆమె మనకి కొంచెం ఇస్లామిక్ అంటే ఏంటి ఎలా ఉంటుంది అని అని ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు కూడా కొన్ని కొన్ని డౌట్స్ ఉంటే నేను అడిగాను ఎలా ఏంటి ఎందుకు అని ఎందుకు అంటే నాకు ప్రతి ఒక్క మతాన్ని బిలీవ్ చేస్తాను ఏంటి అని తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ కూడా ఉంది సో ఆ క్యూరియాసిటీతోనే నేను ఆవిడని అన్ని అడిగాను తాను తను కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళందరూ జస్ట్ నార్మల్ గా చూసి వెళ్ళిపోయారు నువ్వు అన్ని తెలుసుకుంటున్నావు అని చెప్పి తను హ్యాపీగా ఫీల్ అయ్యారు మనకు కూడా అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఇక్కడ ఒక గుహ లాంటిది పైకి కనపడుతుంది కదా దాన్ని డోమ్ అంటారంట అది ఎందుకు అలా కట్టారు అని అడిగారు నేను తెలీదు నార్మల్ గానేనా అని అంటే అప్పుడు ఆవిడ చెప్పారనమాట డోమ్ అంట మన సౌండ్ ని ఎక్కువగా వినబడేలా చేస్తుంది అంట ఒక్కొక్కసారి మైక్స్ అవి చేయవు కదా అప్పుడు మనం అక్కడ నిల్చొని మాట్లాడినా కూడా ఎక్కువగా వినపడేలాగా అంటే ఎక్కువ సౌండ్ ప్రొడ్యూస్ అయ్యేలాగా అన్నట్టు అని ఆవిడ చెప్పారు ఇక్కడ చూసారా చాలా బాగా కనపడుతుంది ఈ లైట్స్ అవన్నీ కూడానా కింద ప్రేయర్ అవుతుంది అందుకే ఇప్పుడు చూపించలేదు అందరూ వెళ్ళిపోయిన తర్వాత కింద వ్యూ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను ఈ లోపు మేమైతే ఇక్కడ టూ త్రీ ఫొటోస్ తీసుకున్నాము ఇక్కడ డివోషనల్ ఎన్విరాన్మెంట్ అంతా ఉంది కాబట్టి మనం ఎక్కువ వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని నేను ఎక్కువ వీడియో తీయడానికి అయితే ఇంట్రెస్ట్ చూపించలేదు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కదా మైక్ కూడా నేను అక్కడికి అందుకనే తీసుకొని వెళ్ళలేదు సో ఇలా కిందకి రాగానే ఇక్కడ మనకి ఫోటో తీసుకోవడానికి అన్నట్టుగా అరబిక్ స్టైల్లో అయితే చేశారు సూపర్ గా ఉంది కదా నేను ఆ లోపల కూర్చుంటే నాకు నిజంగా అరబ్ ఆ లైఫ్ స్టైల్ ఆ ఫీల్ అయితే వచ్చింది చాలా బాగుంది బేసిక్ గా వాళ్ళు ఇలాంటి వాటిల్లోని కూర్చొని కాఫీస్ అవి తాగుతూ వాళ్ళ ప్రేయర్స్ అవి చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు అంట చాలా బా అనిపించింది నాకైతే మాస్క్ అయితే మనం లోపలికి వచ్చాము చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు ఎంత పీస్ఫుల్గా ఉందంటే సైలెంట్గా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఆ ల్యాంప్స్ కానీ అదొక డివోషనల్ ఎన్విరాన్మెంట్లో ఉంది చాలా పీస్ఫుల్గా ఉంది మాట పాజిటివిటీ అన్నట్టుగా నా లైఫ్లోనే ఫస్ట్ టైం నేను మసీద్లోకి అయితే వెళ్ళాను నాకైతే చాలా బాగా అనిపించింది ఇందాక నేను చెప్పాను కదా ఇక్కడ డోమ్ ఉంటుంది ఎప్పుడైనా కరెంట్ పోతే వాళ్ళు అక్కడి నుంచి మాట్లాడతారంట సో అప్పుడు సౌండ్ ఎలా ఎక్కువగా వినపడుతుంది అన్నదానికి ఎగ్జాంపుల్గా ఇప్పుడు నాకు పంపించి అక్కడికి వెళ్ళి మీరు క్లాప్ కొట్టండి లోపలికి వెళ్ళి ఎంత పెద్ద సౌండ్ వస్తుందో చూడండి అంటే నేను ట్రై చేస్తున్నాను మనం ఏ ప్లేస్కైనా వెళ్ళినప్పుడు అక్కడ సంస్కృతి సాంప్రదాయాలని పాటిస్తేనే ఆ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసిన ఫీల్ అయితే మనకు వస్తుంది సో నాకు అక్కడ ఎలా ప్రేర్ చేయాలో తెలియదు కాబట్టి నేను ఆవిడని అడిగాను ఎలా చేయాలి అని చెప్పి అడిగి నేర్చుకొని నేను ట్రై చేశాను అది మొత్తం చేసిన తర్వాత నేను ఆమెకి చెప్పానమాట నాకు ఎగ్జాక్ట్గా ఎలా చేయాలో తెలియదు బట్ నేను ప్రేయర్ అయితే నేను ఎలా దండం పెట్టుకొని చేస్తాను కదా నేను అలా చేస్తాను పర్వాలేదా అంటే ఆవిడ కూడా అన్నారు నో నో ఏం ప్రాబ్లం లేదు మీకు నచ్చినట్టు చే అని చెప్పి చెప్పారు సో నేను అలానే చేశాను ఎవరు తప్పుగా అనుకోకండి నేను అన్ని మతాలని ఒకేలా బిలీవ్ చేస్తాను కాబట్టి అలా చేశాను రాంగ్ ఏం తీసుకోవద్దు సో ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇలా ఉన్నది మాస్క్ ఎలా ఉందో కమెంట్ అయితే చేయండి సో లోపల చూసాక బయటకు వచ్చిన తర్వాత ఆ టూర్ గైడ్ మనతో చాలాసేపు మాట్లాడారు అనమాట ఆవిడ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారంట సో చెప్పారు ఆవిడ వాలంటీర్షిప్ కింద ఇక్కడకి వీక్ లో ఒకసారి కానీ అలా వస్తూ ఉంటారంట ఫ్రీ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చిన టూర్ గైడ్స్ అందరూ కూడా అలానే వస్తారు అంట సో వాళ్ళ మతాన్ని చెప్పేటట్టు ఎక్స్ప్లోర్ చేసేటట్టు అన్నట్టుగా నాకైతే బాగా అనిపించింది చాలా బాగా మాట్లాడారు నాకు కొన్ని బుక్స్ కూడా ఇచ్చారు ఇంట్రెస్ట్ ఉంటే చదవమని నేను కూడా తీసుకున్నా నాకు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం కాబట్టి తెలుసుకున్నాను మీ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను సో నాకైతే మాస్క్ చాలా బాగా నచ్చింది అక్కడ మాట్లాడాను గానీ గాలి సౌండ్ ఎక్కువ వచ్చేస్తుంది అందువల్ల ఆ ఆడియో అయితే నేను పెట్టలేదు ప్రతి మతాన్ని గౌరవించడం మన అందరి సంస్కారం కాబట్టి తెలుసుకుందాము గౌరవిద్దాము అన్ని మతాలు ఒక్కటే సో వీడియో అయితే ఇదే నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్ మరిన్ని మంచి వీడియోస్ తోస్తా